నేనైనా కుంకుమ వరణిల్లు పంచినట చూపిస్తావా మరి చూపిస్తా నేనైనా ముక్కు నెలలో రాస్తాను నువ్వన్న ముక్కు నెల వీళ్ళు ఎంత నీచులంటే రాయంద్రన్న 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 గుర్తు కారు గుర్తు అని చెప్పి ప్రచారం చేసిన బిగినింగ్లో చాలా దిక్కుల నుంచి అంటే ఇరవై ఏళ్ళుగా ఆ పార్టీలో ఆ గుర్తును సర్పంచ్ ఎంపీటీసీలో గెలిపించిన కాబట్టి జడ్పీడీసీలుగా నీటి సంఘాల అధ్యక్షులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలు గెలిపించి ఉన్నాం కాబట్టి రాయేంద్ర అంటేనే కారు గుర్తున్నటువంటి భావ భావన ఉండే అందరు ప్రజలందరూ కూడా పాపం ముసళ్ళు రాయేంద్రికే ఓటెత్తామంటారు కానీ గుర్తు పేరు చెప్తున్నారని చెప్పి మామిత్రులు అనేక మంది సేబులాశలు అన్నా నీ గుర్తు చేరాలే ప్రజలకి ప్రతి నిత్యం కనబడాలి ప్రతి నిత్యం కనబడాలని చెప్పి వాళ్ళు వాళ్ళ సేవిలాశలు నా గుర్తుతో కూడుకున్నటువంటి దాన్ని వాళ్ళు ఇచ్చింది దాన్ని ఎంత చిలువలు పలగాలంటే నేను అడుగుతున్నా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినావు ఇప్పటికే నువ్వు ఊర్లకు ఊర్లో ఎట్లా బార్లుగా చేసినావు దావతల మీద దావతలు ఎట్టిస్తున్నావు ఇవాళ సంవత్సరానికి దసరా పండుగ అయితే రెండు రోజులు ఉంటాయి దావతలు కానీ రెండు నెలలుగా దావతలు కొనసాగుతూ ఉన్నాయి ఇలా బార్ల అడ్డగా మార్చిన నీచపు చరిత్ర మీది నేను మిమ్మల్ని అడుగుతున్నా డబుల్ బెడ్రూమ్ల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నావు నీకేమన్నా కళ్ళుంటే నువ్వు కళ్ళున్నా కాబోదు ఇవ్వను రా నా హుజురాబాద్ చూపిస్తా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారు కవిత గారు అంటే ఈ రాష్ట్రం మాది మేమే దీన్ని సాధించినాం ఈ నిధుల మీద కానీ రాష్ట్రం మీద కానీ మాకే ఉంటుంది మీరంతా బుచ్చగాళ్ళురా మీరంతా జీతగాళ్ళురా అని చెప్పే పద్ధతిలో మీ యాటిట్యూడ్ మీ పరివిధానం విధానం ఉండే ఇవాళ మొన్ననే చూసినాం దుబ్బాకలో ఎన్నికలు జరిగితే అటు సిరిసిల్ల కాన్స్టెన్సీ కేటీఆర్ గారిది ఇటు హరీష్ రావు కాన్స్టిటెన్సీ సిద్దిపేట అటు గజ్వల్ కాన్స్టిట్యెన్సీ కేసీఆర్ గారు ఈ మూడు నియోజకవర్గాల మధ్యలో ఉన్న నియోజకవర్గానికి రోడ్లు వేసినవా డబుల్ బెడ్రూమ్లు కట్టినవా మన శాసనసభ్యుడు కాదా మన పార్టీ కాదా కర్రగాల్చి వాత పెట్టిండ్రు అంటే వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు వీళ్ళు మొత్తం నిధులన్నీ కూడా వాళ్ళ కిందకే మలుపుకుంటారు వేరే వాళ్ళని కేర్ చేస్తారని చెప్పి ఇలా కర్రగాల్చి వాత పెట్టిండు కానీ నేను నా వాడిని నేను ఆర్థిక మంత్రి కొంత ఉన్నా కాబట్టి నీరడి కాడు తన మడి ఎండగొట్టుకోడు కాబట్టి నేను కొంత నాకు కొంత వెసులుబాటు ఉండే కాబట్టి కొంతలో గొప్ప నేను పెనుబా తెచ్చుకున్నా మీరు ఇచ్చింది డబుల్ బెడ్రూముల విషయంలో కమిటీ వేసిండు కమిటీలలో నేనున్న హరీష్ రావు గారు ఉన్నారు తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఉన్నారు కడిఎంసిఆర్ గారు ఉన్నారు మేము రిపోర్ట్ ఇవ్వకముందే మా కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ డబుల్ బెడ్రూమ్ల విషయంలో విధి విధాలు ఖరారు చేయకముందే ఇవాళ జీవో ఇచ్చిండు ముఖ్యమంత్రి అనడే అనుకున్నాం కదా సబ్ కమిటీ వేసిండు సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ రాకముందే ఏ సలహాలు ఇచ్చిందో తెలుసుకోకముందే మరి సొంతంగా జీవో ఇచ్చి సబ్ కమిటీని అవమానపరిచిండు కేసీఆర్ అని చెప్పి మనం అనుకున్నాం ఇవాళ డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఒకసారి నియోజకవర్గం నాలుగు వందలు ఇచ్చిండ్రు ఒకసారి ఒకసారి వెయ్యి ఇచ్చిండ్రు మొత్తం ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ల జీవోలు ఒక్కొక్క నియోజకవర్గాన్ని పద్నాలుగు వందల ఇల్లు మాత్రమే నేను ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా కాబట్టి నా డిపార్ట్మెంట్ కింద ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద మొత్తం ఒక రెండు నెలల పాటు సర్వే చేయించి ప్రతి ఊరు ప్రతి ఇల్లు సర్వే చేయించి ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళెవరు గుడిసెలలో జీవించే వాళ్ళెవరు మురికి కూపాలలో యాభై రూపాయలకు వంద రూపాయలకు కిరాయిలు ఉండే వాళ్ళు ఎవరని చెప్పి సర్వర్ ఇప్పుడు తెచ్చుకొని నాకు గిన్నె కావాలని నిర్ధారించుకొని నేను ముఖ్యమంత్రి గారికి పోయినా నువ్వు నాలుగు వందల ఇళ్ళు వెయ్యి ఇండ్లు ఇస్తే నేను కట్టను ఎందుకంటే ఎవరు ముక్కలు పెట్టాల నేను ఇప్పటి వరకు అంతో ఇంతో అందరి ప్రేమను పొందిన వ్యక్తిని కాబట్టి ఇవాళ ఇవి తీసుకుపోయి కనుక ఇస్తే చాట్ల తోడు పెట్టి కుట్టడబెట్టినట్టు అవుతుంది కాబట్టి నేను కట్టనని చెప్పిన నిర్ నిర్దాక్షిణంగా అప్పుడు మళ్ళీ కొన్ని తెచ్చుకొని మూడు వేల తొమ్మిది వందల డబుల్ బెడ్రూములు ఇల్లు ఇక్కడ సాంక్షన్ చేసుకున్నా దాంట్లో ఒక ఐదు వందల ఇల్లు హుజురాబాద్లో కట్టినా ఒక ఐదు వందల ఇల్లు జమ్మిగుండలో కట్టినా ఒక ఐదు వందల ఇల్లు కమలాపూర్లో పూర్తిగా కడుతున్నారు చిన్న కొమ్మడిపల్లెలో ఇవాళ కళ్ళుపల్లలో అదేవిధంగా కోరుకల్లో ఇట్లా గ్రామాల్లో కూడా మీకు కట్టి దాదాపు రెండు వేల ఇండ్లు రెండు వేల ఇండ్లు కట్టుకున్నాం మేము కాకపోతే వీటికి రోడ్లు ఇవ్వలే మీరు ఆ డబుల్ బెడ్రూమ్లు కట్టిన దగ్గర రోడ్లకు డబ్బులు ఇవ్వలే మీరు కరెంటు స్తంభాలు డబ్బులు ఇవ్వలే మీరు అవి అట్లే ఉన్నాయి రేపో మాపో నాకు తెలిసి మీరు ఓపెన్ చేయబోతున్నారు అంటే నాలుగు వేలల్లో మీకేమో కాళేశ్వరం కాంట్రాక్టర్లు వచ్చి సిద్దిపేటలో ఇల్లు కట్టిండ్రు కాళేశ్వరం ఇరిగేషన్ కాంట్రాక్టర్లు మీ కేటీఆర్ గారి దగ్గర ఇల్లు కట్టిండ్రు నీ సిద్దిపేటలో ఇల్లు కట్టిండ్రు మాకెవరు దిక్కుంటాడు మాకెవరు దిక్కుంటారు మాకు మేముగా బతిలాడుకొని ప్రతి డబుల్ బెడ్రూమ్ కట్టినటువంటి కాంట్రాక్టర్లు దివాలా తీసి పారిపోయింది తప్ప మధ్యలో ఆపేసి పారిపోతే మళ్ళీ తీసుకొచ్చి కట్టించిన తప్ప అట్లా ఒక రెండు వేలు ఇల్లు పూర్తి చేసుకునే ప్రయత్నం చేసినాం నీ కళ్ళు ఉంటే రా కోరికలు పోదాం కళ్ళు పల్లె పోదాం నా చిన్న పల్లికి పోదాం నీ పక్కకే ఉన్నారు వాళ్ళ నాయకులంతా ఇవాళ గిట్లాటి వెకిలి ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా మీకు చరిత్రలో నీచుగా మిగిలిపోతావు తప్ప నువ్వేదో గొప్ప నా మీద విమర్శలు చేసి అబద్ధాలు చెప్తే గొప్పవాడే అయిపోతాయనేది అనేది లేదు నీ పతనం మొదలైంది ఇవాళ నీ మీద అంతో ఇంతో తెలంగాణ ప్రజానికంలో ఉద్యమ కాడని అంతో ఇంతో పనిచేస్తాడని ఇలా ట్రబుల్ చూటర్ అని చెప్పి నీకు ఉండొచ్చు ఇలా నీ మామ మాయలో పడి గతాన్నంతా కూడా మర్చిపోయి నీ సాచరుడి మీద ఇట్లాంటి పిచ్చి ప్రేరాలపన కనుక చేస్తే తప్పకుండా నీకు హుజరాబాద్లో పతనం తప్పదని చెప్పి ఇక్కడి నుంచి నీ రాజకీయ భవిష్యత్తు బొంద అని చెప్పి అలా హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ అభివృద్ధి విషయంలో నువ్వు నడిచేటువంటి జమ్మిగొండ రోడ్డు ఫోర్ లైన్ రోడ్ ఎక్కడిది బిడ్డ నువ్వు నడిచే కమలాపూర్ ఫోర్ లైన్ రోడ్ ఎక్కడిది నీకు విషయం తెలుసో తెలియదో ఇవాళ మొట్టమొదటిగా ఈ మొత్తం రాష్ట్రంలో అత్యధికంగా చెక్ డ్యాములు శాంక్షన్ చేసుకొని ఇవాళ వేణువంక వాగు మీద నా కానిపర్తి వాగు మీద నా శనరం వాగు మీద నా మానేరు వాగు మీద ఇవాళ చెక్ డ్యాములు కట్టుకొని నీళ్ల జరదాడుగా మార్చుకున్నటువంటి చరిత్ర మాది ఇవాళ మొత్తం ఈ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాల్లో మహిళా సంఘ భవనాలు సాంక్షన్ చేసుకున్నాం అన్ని గ్రామాల్లో కుల సంఘ భవనాలు సాంక్షన్ చేసుకున్నాం అన్ని గ్రామాల్లో ఉన్నంతలో గుళ్ళు సాంక్షన్ చేసుకున్నాం కాకపోతే డబ్బుల పేమెంట్ రావట్లేదు అని చెప్పి పనిచేస్తే కాంట్రాక్టర్లకు డబ్బుల పేమెంట్ వస్తలేదు అనేక మంది చచ్చిపోయారు మా కందుకులలో కూడా మా కను హుజరాబాద్ మండలం కందులో కూడా డబ్బులు సకాలంలో రాకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సి చచ్చిపోయింది ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నావు మిషన్ కాకతీయ చెరువుల పనులకు ఎన్ని సంవత్సరం ఎన్ని సంవత్సరాలు పైసలు ఇచ్చి ఇవాళ పేపర్ రాసారు కాంట్రాక్ట్ లెక్చర్లకు పైసలు వస్తలేవని చెప్పి కాంట్రాక్ట్ పనిచేసేటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్స్ కావచ్చు ఇతర వర్కర్స్ కావచ్చు డబ్బులు వస్తలేవని చెప్పి అనేక మంది కాంట్రాక్టర్లు తెలంగాణలో కాంట్రాక్ట్ చేయడం అంటేనే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నమాట వాస్తవం కదా ఎన్ని రోజుల ఉద్యమం నడుస్తుంది నీకు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇవాళ ప్రైవేట్ టీచర్లకు మొన్న కరోనా సందర్భంగా సంవత్సరాల కాలంగా ఉపాధి లేకపోతే మీరు రెండేసి వేల రూపాయలు చొప్పున సాయం చేస్తా అని చెప్పిండ్రు రెండు నెలలు ఇచ్చినావు తోక ముడిచినావు ఎందువల్ల తోక ముడిచినావు చెప్పాలి మీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి ఇవాళ ఇవాళ మీరు అంటున్నారు రెండు వేల కోట్ల రూపాయలు నీ తాత జాగిరి కాదు కేంద్ర ప్రభుత్వం డబ్బులైనా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైనా ఎవరి జాగిరి కాదది ఎవరి జాగిరి కాదది ఇవాళ కేంద్రం డబ్బులు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం జాగిరి కాదు ప్రజల అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజల అది నేను అడుగుతున్నా హరీష్ రావు గారిని పెన్షన్లు ఇచ్చే కేసీఆర్ వైపా కుంకుమలు ఇచ్చే రాజేంద్ర వైప నీ ఇస్తున్నావా నీ ఆస్తం ఇస్తున్నావా నువ్వు పని చేసి ఇస్తున్నావా నీ ఇంట్లో ఏం చేసి ఇస్తున్నాను ఇవాళ కట్టబడ్డ డబుల్ బెడ్రూమ్లు ఇవాళ పంచుతున్న పెన్షన్లు ఇవ్వబడుతున్నటువంటి బియ్యం ఇవాళ ఇస్తున్నటువంటి కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్న కేసీఆర్ కిట్టు ఇవన్నీ కూడా ఇస్తున్న రైతు బంధువు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజలు నీకు తెలియడానికి సోయ్ లేదా ఈ రాష్ట్రంలో తాగు తాగడం ద్వారా ఈ రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే డబ్బు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉండే గతంలో ఇప్పుడు ఎంతైందో నాకు తెలియదు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి మద్యం మీద వస్తున్నమాట వాస్తవం కదా భూముల రిజిస్ట్రేషన్ ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఇవాళ వ్యాటి ద్వారా ఎంత ఎంత డబ్బు వస్తుంది జిఎస్టీ ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఇవాళ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నావు ఒక లీటర్ పెట్రోల్లో ముప్పై నాలుగు రూపాయలు ముప్పై ఐదు రూపాయలకి వస్తున్నమాట వాస్తవం కాదా డీజిల్ అమ్ముతా అంటున్నావు దాని మీద నీకు ట్యాక్స్ వస్తున్నమాట వాస్తవం కాదా ఇలా కేంద్ర కేంద్ర ప్రభుత్వం మాత్రమే పెట్రోల్ మీద ట్యాక్స్ ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం మాత్రమే డీజిల్ మీద ట్యాక్స్ ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం మాత్రమే గ్యాస్ సిలిండర్ మీద ట్యాక్స్ ఇస్తుందా రాష్ట్ర వాటా లేదా ఇవన్నీ ఎవరిని మోసం చేస్తావు ఎవరి మసిపుసి మేడగా చేస్తావు నువ్వు అనుకుంటున్నావు అనర్గలంగా మాట్లాడితే తప్పు కూడా ఉపాధించే భ్రమల్లో ఉన్నావు ఇవాళ ఇటు తెలంగాణ కాదు గుడి తెలంగాణ కాదు అన్ని విషయాలు అర్థమయ్యే తెలంగాణ కాబట్టి ఇంకా ఇట్లాంటి ప్రేలాపన చేయొద్దని చెప్పుకోరుతున్నాను నేను